న్యూయార్క్ను అప్పట్లో న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ మైనింగ్స్లో ఉన్న బంగారం కంటే సముద్రాల్లో 200 రెట్లు అధికంగా ఉంటుంది. బ్రెజిల్ దేశానికి ఆ పేరు బ్రెజిలియన్ అనే గింజ నుంచి వచ్చింది. 75% కంటే ఎక్కువ దేశాలు భూమధ్యరేఖకు ఉత్తరాన ఉంటాయి. హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నోరు తెరవమని, నాలుకను బయటికి తీయమని చెబుతూ ఉంటారు. కొద్దిసేపు పరిశీలిస్తారు, కానీ జ్వరం, తలనొప్పి, విరోచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్ళినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాలుకను పరిశీలించడం ద్వారా నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నాలుకపై తెల్లని మచ్చలు, నల్లని మచ్చలు ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? తెల్లని మచ్చలకు కారణం ఫంగస్. ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి. నాలుక ఎర్రబడి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం, ఇవన్నీ ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు. కొందరికి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్టుగా నల్లగా అనిపిస్తుంది. విపరీతంగా పొగ తాగటం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వచ్చే ఫంగస్కు కారణమై ఉంటుంది. నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం ఇదొకటి. నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామిర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు. నాలుక వణకడం అనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది, లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ సమస్య వల్ల కానీ కావచ్చు. సరే, ఇప్పుడు దాకా డాక్టర్ నాలుకను ఎందుకు పరీక్షిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యవంతమైన నాలుక వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన నాలుక వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్రెష్నెస్ ఇంప్రూవ్ చేయడం నుంచి శ్వాస అందించడం వరకు అనేక లాభాలు ఉన్నాయి. నాలుకను క్లీన్ చేయడం వల్ల పొందే లాభాలేంటో ఒకసారి చూద్దాం. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొదటిది రుచి పెరుగుతుంది. ఏది తిన్నా కారం, ఉప్పు, పులుపు, తీపి వంటి రకరకాల రుచుల్ని తెలుపుతుంది. నాలుక మీద సగటున ప్రతి ఒక్కరికి 9,000 టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఇవి ప్రతి 2 వారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నాలుకను సరిగా శుభ్రం చేసుకోకపోతే టేస్ట్ బర్డ్స్ బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల టేస్ట్ తెలియక ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పుని, చక్కెరని కలుపుకొని తీసుకుంటారు. రెండోది దుర్వాసన పోగొడుతుంది. రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం వల్ల బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. రోజు నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల, నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. నాలుకను శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ళు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా నాలుకను శుభ్రం చేసుకుంటే చిగుళ్ళు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. రోజు బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ళలో చిక్కుకున్న ఆహారాన్ని, బ్యాక్టీరియాని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మొత్తం నోటినంతా నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం వల్ల వయసు పెరిగినా పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆడవారి కంటే మగవారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య 10% ఎక్కువగా ఉంటాయి. మాల్స్, థియేటర్స్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్, ఎయిర్పోర్ట్లు ఇలా చాలా వరకు పబ్లిక్ ప్లేసుల్లో టాయిలెట్లు ఉంటాయి కదా, వాటిలో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లు మీరు గమనించే ఉంటారు. అయితే వాటి వల్ల మనకు ఒక విషయం తెలుస్తుంది, వాటికి డోర్స్ ఉంటాయి కానీ కింద భాగం ఓపెన్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అయితే ఆ టాయిలెట్స్ అలా ఎందుకు ఉంటాయో, వాటికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్లో శృంగార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ తరహా టాయిలెట్లు కనిపిస్తే కొన్ని జంటలు రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకనే అలాంటి వారిని కట్టడి చేసేందుకు, అలాంటి కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఆ టాయిలెట్స్ కింద భాగంలో అలాగ ఖాళీగా వదులుతారు. కేవలం శృంగార కార్యకలాపాలే కాదు, ఈ తరహా టాయిలెట్స్లో డ్రగ్స్ తీసుకోవటం, మద్యం సేవించడం వంటి పనులు కూడా చేస్తారంట. కనుకనే కింద భాగం
ఆ టాయిలెట్స్ ఓపెన్గా ఉంచుతారు. వెస్ట్రన్ తరహాలో ఉండే పబ్లిక్ టాయిలెట్స్లో అలా కింద భాగం ఖాళీగా ఉంచడానికి మరో కారణం, పిల్లలు ఎవరైనా టాయిలెట్స్లోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా లాక్ పడితే వాళ్ళను బయటికి తీయడం సులభతరం అవుతుంది, అందుకనే అలాగా ఖాళీగా ఉంచుతారు. కేవలం పిల్లలు మాత్రమే కాదు, ఒకవేళ పెద్దలు ఎవరైనా టాయిలెట్లో మతిస్థిమితం కోల్పోతే వారిని బయటికి తీయడం సులభంగా ఉంటుంది, అందుకనే టాయిలెట్స్ కింద భాగం ఖాళీగా ఉంచుతారు. మనలో చాలామంది ట్రైన్ ఎక్కే ఉంటారు, అలాగే ట్రైన్స్ని చూసే ఉంటారు. అయితే ట్రైన్ గురించి నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ట్రైన్ చివర పెట్టి వెనకాల ఎక్స్ లేదా ఇంటూ అని చెప్పి రాసి ఉంటుంది, అలాగే దాని కింద భాగంలో రెడ్ కలర్లో ఒక బల్బు ఉంటుంది. వీటి గురించి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు బోగీల్లో చివరి బోగీకు ఎక్స్ అని రాసి ఉంటుంది, అంటే ఆ రైలుకు ఆ బోగీ చివరిదని అర్థం. అంతేకాదు ఎక్స్ అక్షరం కిందే ఓ ఎర్రన్ లైటు, దాని పక్కనే ఎల్వి అనే ఒక బోర్డు తగిలించబడి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ అక్షరంలాగే ఉపయోగపడతాయి. వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెలను చివర పెట్టిగా పరిగణిస్తారు. అయితే ఎక్స్ అక్షరం పగటి సమయంలో ఉపయోగపడితే ఎర్రన్ లైటు రాత్రిపూట ఉపయోగపడుతుంది. దీనివల్ల వాటిని చూసిన వారు ఆ రైలు అన్ని పెట్టెలతో వెళుతుందని అనుకుంటారు. ఒకవేళ చివరి పెట్టెకు ఎక్స్ అక్షరం ఏమీ లేకపోతే అది ప్రమాదవశాత్తు కొన్ని బోగీలు లేకుండా నడుస్తుందని తెలుసుకుంటారు. దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. ఫుట్బాల్ను మొదట చైనాలో క్రీస్తుపూర్వం 476లో ఆడారు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే ఆట ఫుట్బాల్. అమెరికా కెనడాలో ఫుట్బాల్ను సాకర్ అని పిలుస్తారు. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఒక ప్లేయర్ సగటున 9.65 కిలోమీటర్లు పరిగెడతాడు. 55% ఫుట్బాళ్ళు పాకిస్తాన్లో తయారవుతాయి. ప్రముఖ హోమగామి నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపైకి ఫుట్బాల్ను తీసుకెళ్దామని అనుకున్నారు, కానీ నాసా దీన్ని తిరస్కరించింది. వెయిట్ లిఫ్టింగ్ ఆట పాత గ్రీస్, ఈజిప్ట్, చైనాలో మొదట అభివృద్ధి చెందింది. ఈ ఆటను మొదట ఒలింపిక్ వెయిట్ లిఫ్ట్గా పిలిచేవారు. కాలక్రమేణా దీనిని వెయిట్ లిఫ్ట్గా పిలవడం మొదలుపెట్టారు. ఈ ఆటను ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది 1905లో స్థాపించబడింది. 1896 నుంచి పురుషుల వెయిట్ లిఫ్టింగ్, 2000 నుంచి మహిళల వెయిట్ లిఫ్టింగ్ను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టింది. సూర్యుడు చంద్రుడు భూమికి ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు, సూర్యగ్రహణం అమావాస్య నాడు ఏర్పడతాయి. కాంతిబడిన ప్రతి వస్తువుకి నీడ ఏర్పడుతుంది. అంతరిక్షంలో సూర్యుని కాంతి భూమి చంద్రులపై పడినప్పుడు వాటి నీడలు కూడా అలాగే ఏర్పడతాయి. కానీ నీడబడే చోటుకి ఏ వస్తువు ఉండదు కాబట్టి అవి కనిపించవు. ఈ నీడల వల్లే గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రగ్రహణం భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూనే ఉంటాడు. ఆ భూమి చంద్రుడితో సహా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇలా తిరిగే భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది. ఆ కాంతి పడే ప్రాంతం పగలని, పడని ప్రాంతం రాత్రి అనుకుంటాం. సూర్యకాంతి పడిన భూమి వెనక నీడ ఏర్పడుతుంది, కానీ అక్కడంతా అంతరిక్షం కాబట్టి మనకు ఏమీ కనపడదు. ఆ నీడ పడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి, ఆ చంద్రుడు ఒక గోడలా అడ్డుండడంతో భూమి నీడ దానిపై పడుతుంది. ఆ నీడ పడుతున్న ప్రాంతం మేర చంద్రుడు కనిపించడు, కాబట్టి దాన్నే చంద్రగ్రహణం అనుకుంటాం. సూర్యగ్రహణం భూమిపైకి సూర్యకాంతి పడుతున్నప్పుడు ఆ కాంతికి అడ్డుగా చంద్రుడు వచ్చాడనుకోండి, అప్పుడు చంద్రుడి నీడ ఏర్పడి భూమిపైకి పడుతుంది. భూమిపై నీడ పరుచుకున్న ప్రాంతం మేర ఉన్నవారు తలెత్తి పైకి చూస్తే సూర్యుడు కొంత భాగం మేర కనిపించడు, అదే సూర్యగ్రహణం అంటారు. అంతేకాకుండా భూమి నుంచి చంద్రుడు ఉన్న దూరానికి సరిగా 400 రెట్ల దూరాన సూర్యుడు ఉన్నాడు. అంతేకాకుండా చంద్రుడి వ్యాసానికి సరిగా 400 రెట్లు పెద్దగా సూర్యుని వ్యాసం ఉన్నది. అందుకే భూమి నుంచి సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసినప్పుడు రెండూ కూడా ఒకే పరిమాణంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. వరల్డ్ వైజ్గా గొప్ప ఆదరణ పొందుతున్న బాస్కెట్బాల్ ఆట 1891లో అమెరికాలో కనిపెట్టబడింది. ఒక్కో జట్లో 5 ఆటగాళ్ళు ఉంటారు. 10 అడుగులు 3.4 మీటర్ల ఎత్తులో బాస్కెట్లోకి బాల్ వేసిన జట్టుకు
పాయింట్ లభిస్తుంది. ఈ ఆటను ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఎఫ్ఐబిఏ పర్యవేక్షిస్తూ ఉంటుంది. 1892 మహిళా బాస్కెట్బాల్ ప్రారంభమైంది. ఇండోర్ లేదా అవుట్డోర్లో ఈ గేమ్స్ ఆడతారు. 1936 ఒలింపిక్స్లోకి ఈ ఆటను ప్రవేశపెట్టబడింది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి చందు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. మీరు ఫేస్బుక్ కనుక వాడుతున్నట్టయితే ఫేస్బుక్లో చందు తెలుగు ఛానల్ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.